దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్, కాలేజ్ కోర్ట్స్, జేఎంటిఎస్, జేఎంఐపి. నమస్తే, మైసెల్ఫ్ సరసిజా, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రైతు రుణమాఫీలో నిబంధనలు పాటించాలి, బ్యాంకర్లకు కలెక్టర్ దిశానిర్దేశం. హామీ ఇచ్చాం, అమలు చేసి చూపుతున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ సంబురాలు. ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు, వచ్చే నెల 5 వరకు కొనసాగనున్న ఎగ్జామ్స్. న్యాయ చట్టాలపై భవిష్యత్తులో పోరాటాలు, న్యాయవాదులతో టీపీసీసీ లీగల్ సెల్ మీటింగ్. ఇక వార్తల్లోని వివరాలు. నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని బ్యాంకర్లకు సూచించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమ్మిలా సత్పతి. జిల్లాలో 35,686 రైతు కుటుంబాలకు సంబంధించిన 37,745 బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం 194.64 కోట్ల రూపాయలు జమ చేయనుందని తెలిపారు. రైతులతో మర్యాదగా వ్యవహరించాలని, నిర్లక్ష్య వైఖరి అవలంబించరాదని బ్యాంకు అధికారులకు సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రైతు రుణమాఫీ అంశంపై బ్యాంకర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలపై బ్యాంకర్లతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. రేషన్ కార్డును కేవలం రైతు కుటుంబాల గుర్తింపు కోసమే ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. రైతుల అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎంక్వైరీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టరేట్ జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయా గ్రామాల్లో వ్యవసాయ అధికారులు సైతం రైతులకు అందుబాటులో ఉంటూ సూచనలు, సలహాలు అందించాలని చెప్పారు. రైతుల రద్దీ ఏర్పడనున్న దృష్ట్యా బ్యాంకుల్లో తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఎల్డీఎం ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి బత్తుల శ్రీనివాస్, కేడీసీసీబీ సీఈఓ సత్యనారాయణరావు, వివిధ బ్యాంకుల మేనేజర్లు, బ్యాంకర్లు పాల్గొన్నారు. సో యూ టెల్ దెమ్ దట్ వాట్ ఎవర్ విల్ బీ గివెన్ టు దెమ్, ఇట్ ఈస్ ఇంక్లూసివ్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు వాళ్ళకి సమ్ అన్ఫేవరబుల్, దే విల్ బి డిఫరెంట్ స్కీమ్స్, డిఫరెంట్ థింగ్స్. సో ఇఫ్ దే హావ్ టేకెన్ అండర్ సమ్ అబ్నార్మల్ సర్కమ్స్టాన్సెస్, ఆర్ నాట్ పేడ్ వెల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐఎమ్ నాట్ వెరీ మచ్ అవేర్ అబౌట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బట్ దట్ ఇండివిజువల్ బ్యాంక్స్ మే బీ ఆఫరింగ్. ఫర్ సమ్ ఇట్ ఇస్ వెరీ హై, ఫర్ సమ్ ఇట్ ఇస్ వెరీ లో. వీ హ్యావ్ సీన్ ఇన్ స్ట్రీట్ వెండర్ లోన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ HDFC, ICICI have very high level actually, it's almost corporate level, whereas some other banks offer a lower rate of interest. Or similarly, whatever is the criteria, whatever is the scheme under which they have availed the loan, point is interest will be accrued. 18 nunchi teeskunna kuda it is a solid 6 years, almost 5.5 years I think. So it would be a good deal of interest. So interest లెక్కకి వస్తుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇంట్రెస్ట్తో సహా అక్రూ అయిన బ్యాలెన్స్ వాళ్ళకి ఎంతైనా ఉంది అది వాళ్ళు క్లియర్ చేయాలి ఫస్ట్. 2 లక్షలు దాటి ఉంటే దే హ్యావ్ టు క్లియర్ ఇట్ ఫస్ట్. సో 2 నుంచి 3 అయినా రైతు రుణమాఫీ పట్ల కాంగ్రెస్ సంబురాలు అంబరాన్నంటాయి. కరీంనగర్, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు సంబురాలు జరిపారు. జగిత్యాలలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి సంబురాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కరీంనగర్ జిల్లా కేంద్రంలో సిటీ కాంగ్రెస్ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో సంబురాలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.
రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరిగాయి. జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రైతు రుణమాఫీ ఏకకాలంలో అమలు చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. రేషన్ కార్డుతో రుణమాఫీకి సంబంధం లేదని, పట్టా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అవుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతాంగం రైతు కూలీ అని చెప్పట్టు, ఏ విధంగా రైతు శ్రేయస్సు ప్రధానంగా భావిస్తామో రైతు కూలీ శ్రేయస్సు కూడా మాకు అంతే ప్రధానం అని చెప్పట్టు. రైతు కూలీలకు ఉపాధి కల్పనలో భాగంగా ఇలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటున్నా. ఇలా గ్రామీణ ప్రాంతంలో దేశంలో పేదవాడికి మరి పట్టడన్నం లభించబడే విధంగా ఎదుగుతుందో, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేయబడుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత. శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా మరి వారు చెప్పిన కార్యక్రమం చెప్పారు, చెప్పండి తప్పదని చెప్పంటున్నారు. 20 లక్షల రైతు కుటుంబాలకు ఇవాళ ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కల్పించబోతుంది. 60 లక్షల కుటుంబాలని చెప్పటం 40 లక్షలు కాదు, 60 లక్షల కుటుంబాలకు ఏదైతుందో, తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల కుటుంబాలకు ఏదైతుందో, ఇలా రుణ విముక్తి చేస్తున్న ఇంత గొప్ప కార్యక్రమం ఒక శిబిరం కూడా ఊహించుకుంటారని చెప్పట్టు. దయచేసి ఏదైతుందో కార్యక్రమం అమల్లో తోడు నిలవండి. మీరు ప్రతిపక్ష పార్టీ అయితే మాత్రాన దాన్ని విమర్శించడమే మీ యొక్క బాధ్యత భావించకండి. ప్రభుత్వం చేపట్టక మంచి కార్యం ఏదైనా కానీ ప్రతిపక్ష పార్టీ కూడా హర్షిస్తారని చెప్పట్టు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబురాలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రుల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీని తమ ప్రభుత్వం అమలు చేస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ ఆదుకుంటాం. అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట మరి మోసం చేస్తుంది. ఇక్కడ కూడా రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఇయ్యనటువంటి 2018 తర్వాత నుంచి మరి మా ప్రభుత్వం వచ్చేంత వరకు ఏవైతే ఉన్నాయో రుణమాఫీ అన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారి మాటను కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వచ్చిన వెంటనే మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా మరి మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శాసనసభ్యులంతా కూడా మరి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా దాదాపు 31,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తూ చరిత్రలో నిలిచిపోయే విధంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నటువంటి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు తూచా తప్పకుండా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో రైతులకు అది తప్పకుండా నెరవేర్చాలనే ఉద్దేశంతో ఎంత ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కానీ మరి ఈరోజు రైతులకు 2 లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారికి, అలాగే ఈ యొక్క ఉమ్మడి జిల్లా మంత్రులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే శ్రీధర్ బాబు గారు, ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి అలాగే బట్టి విక్రమ గారు అందరికి కూడా, మంత్రివర్గ సహచరులు అందరికి కూడా రైతుల పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క రైతు రుణమాఫీ అన్నది మరి ఈరోజు సాయంత్రం 4 గంటల వరకే 1 లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రైతులంతా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో సంబురాలు జరిగాయి. ఇందులో భాగంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లల జగన్ మాట్లాడుతూ, ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొడ్డు బాలయ్య, మండల అధ్యక్షుడు పుల్లల రాము, రైతులు పాల్గొన్నారు.
మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేస్తానని ఎలక్షన్లకు ముందే మనకు ప్రకటన చేసినాడు. చేసిన మాట ఇచ్చిన విధంగా ఈరోజు 2 లక్షల రుణమాఫీకి ఈరోజు మనం తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 1 లక్ష రూపాయల మేరకు పంట రుణాలు తీసుకున్న రైతులకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు నగదు విడుదల చేసి రైతుల యొక్క అకౌంట్లలో వేయడం జరుగుతుంది. రైతులు ఈ చర్య వల్ల, నగదు పంపిణీ చేయడం వల్ల, రుణమాఫీ వల్ల రైతులు ఆర్థికంగా లాభపడి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. వ్యవసాయం దండగ నుండి వ్యవసాయం పండుగ అనే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ రుణమాఫీపై రైతులందరూ ఆనందం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి మరియు అందరికీ కూడా ఇవాళ మేము కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈ సమావేశం చేయడం జరిగింది. రైతులందరి పక్షాన గన్నేరువర మండల రైతులందరి పక్షాన డిఎస్సి ఆన్లైన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. గురువారం ప్రారంభమైన ఈ పరీక్షలు వచ్చే నెల 5వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 8 పరీక్షా కేంద్రాల్లో 34,254 మంది అభ్యర్థులకు అన్ని ఏర్పాట్లు చేశారు. 2 విడతల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షకు గంటన్నర ముందు సెంటర్కు రావాలని డీఈఓలు సూచిస్తున్నారు. టీచర్ల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిఎస్సి 2024 పరీక్షలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఈ నెల 5వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ సీతారాంపూర్ ఆల్ఫోర్స్ డిగ్రీ పీజీ కాలేజ్, తిమ్మాపూర్ వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్, హుజరాబాద్ కమలా ఇంజనీరింగ్ కాలేజ్, కరీంనగర్ వాణినికేతన్ డిగ్రీ పీజీ కాలేజ్, వివేకానంద డిగ్రీ పీజీ కాలేజ్, మదర్ థెరిసా ఇంజనీరింగ్ కాలేజ్, పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజ్, పెద్దపల్లి జిల్లా సెంటినరీ కాలనీ జేఎన్టీహెచ్ఐయు కాలేజీ సెంటర్లలో డిఎస్సి పరీక్షలు కొనసాగుతున్నాయి. కొత్త న్యాయ చట్టాలపై భవిష్యత్తులో పోరాటాలు చేయాల్సి వస్తుందన్నారు టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్, హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పొన్నం అశోక్ గౌడ్. కేంద్రం తీసుకువచ్చిన ఈ చట్టాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యతిరేకించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని న్యాయవాదులను కోరారు ఆయన. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో టీపీసీసీ లీగల్ సెల్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయవాదులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పొన్నం అశోక్ గౌడ్ హాజరై మాట్లాడారు. కొత్త న్యాయ చట్టాలపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని, భవిష్యత్తులో వాటి సవరణలపై న్యాయ పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడిన న్యాయవాదులకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. సీనియర్ న్యాయవాది రాచకొండ ప్రభాకర్ ఆధ్వర్యంలో డీసీసీ లీగల్ సెల్ చైర్మన్ రూపిరెడ్డి దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏజీపీ కల్లెపల్లి లక్ష్మయ్య, ప్రముఖ సీనియర్ న్యాయవాది బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు కనుకుల సంజీవరెడ్డి, ఉప్పల అంజనీప్రసాద్, పివి రాజ్కుమార్, లుక్క రాజేశం, సింగిరెడ్డి లక్ష్మారెడ్డి, బద్దం నరసింహారెడ్డి, పెంచాల లక్ష్మణరావు, మల్యాల సుజిత్ కుమార్, గంగుల దిలీప్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతి, పెన్షన్, డబుల్ బెడ్రూమ్, పేదలకు ఇండ్ల స్థలాలు ఏమయ్యాయని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి పిట్టల శ్రీనివాస్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్నా ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ కార్యదర్శి కేదారి, కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, ఏఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్, మండల కార్యదర్శి బోయిని తిరుపతి, మండల నాయకులు సూర మల్లేష్ పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండల కౌన్సిల్ సమావేశం ఈరోజు పర్లపల్లి గ్రామంలో జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తా ఉంది. ఈ ప్రభుత్వానికి అధికార యంత్రాంగం పైన నేటి వరకు కూడా నియంత్రణ లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుపరచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఏమి తీసుకుంటుంది? అసలు ఇంతవరకు కేవలం బీఆర్ఎస్లో ఇతర పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఇందులో లాక్కొని కేవలం పరిపాలన చేయాలని చూడటం తప్ప వాగ్దానాలు, తప్పుడు వాగ్దానాలు, తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలకు మేలు చేయడానికి బదులు నువ్వు కూడా గత ప్రభుత్వం లాగానే చేస్తున్నావు. ప్రజలకు నిజమైనటువంటి సేవను అందించే పరిస్థితుల్లో ఈ పాలన లేదు. బీఎస్ఎన్ఎల్ సేవలపై ప్రచారం చేశారు ఆ సంస్థ అధికారులు. కరీంనగర్లోని టవర్ సర్కిల్ వద్ద బైక్ ర్యాలీని ప్రారంభించారు ఏజీఎం దినేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఆపరేటర్స్ ధరలు పెంచడంతో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ సిమ్కు పోర్టు చేసుకుంటున్నారని తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 28 ప్రాంతాలలో 4G సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ ఫైబర్ సేవలు అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు. వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇవాళ కరీంనగర్ జిల్లాలో బీఎస్ఎన్ఎల్ ఒక చిన్న ర్యాలీ ఒకటి నిర్వహించబోతోంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము బీఎస్ఎన్ఎల్ ప్రచారంలోకి తీసుకురావడము, సిమ్ సేల్స్ మరియు ఎఫ్టిటిహెచ్ కనెక్షన్స్ అంటే ఫైబర్ కనెక్షన్స్ ప్రమోట్ చేయడానికని ఈ ఒక ర్యాలీ చేయడం జరుగుతోంది. ఇప్పుడు మనకి ఫస్ట్ అటెంప్ట్లో బైక్ ర్యాలీ ఒకటి నడవబోతోంది. దీనిలో ప్రైవేట్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొబైల్ ఛార్జెస్ పెంచడం మూలాన బీఎస్ఎన్ఎల్కి పోర్ట్ ఇన్ కనెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఎక్కువగా వచ్చే అంశలో సిమ్ మార్పులు చేసుకోవడానికి ప్లస్ మన దగ్గర 4G కూడా రాబోతోంది. ఆల్రెడీ 28 ప్లేసెస్లో 4G మనకి ఇన్స్టలేషన్ అయింది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో. కరీంనగర్ లోకల్లో దాదాపుగా కమింగ్ 1 మంత్లో మొత్తం 4G కన్వర్షన్ కాబోతోంది. సో ఈ ఉద్దేశంతో ఈ 4G ప్రచారం చేయడం నేపథ్యంలో ఈ పర్టికులర్ ర్యాలీ నిర్వహించబోతున్నాము. కరీంనగర్ గీతాభవన్ చౌరస్తాలో గల మలబార్ గోల్డ్ షోరూంలో ఏర్పాటు చేసిన ఆర్టిస్ట్రీ ప్రదర్శనకు మంచి స్పందన వస్తోంది. ఈ ప్రదర్శనలో విభిన్న గోల్డ్ డైమండ్స్ ఆభరణాలను చూసి కొనుగోలు చేస్తున్నారు కస్టమర్లు. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన ఈ ప్రదర్శనశాల 21 వరకు కొనసాగనుంది. నగరంలోని విఐపీలు, పలువురు ప్రముఖులు ఈ ఆర్టిస్ట్రీ ప్రదర్శనను సందర్శిస్తూ ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ సందర్భంగా షోరూంను సందర్శించి ఆభరణాలను పరిశీలించారు బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ. ఈ ప్రదర్శనలో అత్యాధునిక డిజైన్లలో జ్యువెలరీలు అందుబాటులో ఉన్నాయని, తమకెంతో నచ్చాయని తెలిపారు. వివాహాది వేడుకలకు మలబార్ గోల్డ్ షోరూంను సందర్శించాలని కొనుగోలుదారులను ఆమె కోరారు. ఈ రోజు నుంచి అంటే 18th నుంచి 21st వరకు ఆర్టిస్ట్రీ షో అనేసి ఒక ఎగ్జిబిషన్ని వీళ్ళు ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ ఎగ్జిబిషన్లో మరి చాలా మంచి మంచి ఆభరణాలు చాలా అందుబాటులో కరీంనగర్ ప్రజలకంటే ఒకప్పుడు మనం ఆభరణాలు కావాలంటే పెళ్ళిళ్ళకి కానీ మన ఇంట్లో ఫంక్షన్లకు కానీ ఆభరణాలు కావాలంటే హైదరాబాద్కి అక్కడికి ఇక్కడికి పరిగెత్తే వాళ్ళం. ఇప్పుడు మనకు అలాంటి అది లేకుండా మనకు స్థానికంగా కరీంనగర్ ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉండేటట్టు ఇక్కడ మలబార్ గోల్డ్ షోరూంలో మరి అనేక రకాల ఆభరణాలు ఇక్కడ మనకి సేల్కి ఉన్నాయి. ఇప్పుడు రాబోయే రోజులు అసలే మంచి రోజులు, పెళ్లి రోజులు వస్తున్నాయి, మంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి పెళ్లిళ్ళకు కూడా నూతన వధువులకు కావాల్సిన చాలా మంచి ఆభరణాలు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. డైమండ్స్ దాని మీద, డైమండ్ జ్యువెలరీ మీద కూడా 25% ఉన్నది అని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నేను కూడా ఇంతసేపు చూశాను, చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా. మనకి ఎక్కడికో హైదరాబాదో చెన్నైయో ఇంకెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా అక్కడ దొరికే మోడల్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ స్థానికంగా మలబార్ గోల్డ్లో అందుబాటులో ఉండడం
కృషి పట్టుదలతో పాటు ఒక లక్ష్యం ఏర్పరచుకుని ముందుకు సాగినప్పుడు విజయాలు వాటంతట అవే వస్తాయని ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం సొసైటీ సౌత్ రీజియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ పొన్నం రవిచంద్ర అన్నారు. అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా స్థానిక మాచర్ల గార్డెన్లో కరీంనగర్ పట్టణ గౌడ సంఘం రవిచంద్ర మిత్రమండలి ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఫిలిం సొసైటీల పటిష్టతకు తన వంతు కృషి చేస్తారని, తనను అభిమానంతో సత్కరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పంజాల వెంకటేశ్వర్లు, యాగాండ్ల అనిల్ గౌడ్, కొత్తూరి జగన్ గౌడ్, జిల్లా గోప సంఘం అధ్యక్షులు అమరగోని నర్సయ్య గౌడ్, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా గౌడ సంఘం కోశాధికారి పొన్నం శ్రీనివాస్ గౌడ్, జిల్లా గౌడ సంఘం నాయకులు మాచర్ల ప్రసాద్, పొన్నం సత్యం గౌడ్, తాళ్లపల్లి హరికుమార్ గౌడ్, మాచర్ల అంజయ్య గౌడ్, జక్కుల మల్లేశం గౌడ్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో పోచమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించగా మహిళలందరూ ఉపవాస దీక్షతో నెత్తిన బోనం ఎత్తుకుని డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, అధ్యక్షులు విజేందర్ రెడ్డి, కొత్త రాజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వంగల రాజిరెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ తిరుమల నగర్ శ్రీ నిలయంలో తొలి ఏకాదశి వేడుకలు జరిగాయి. హోమం నిర్వహించి విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు భక్తులు. ఈ కార్యక్రమంలో నమిలికొండ రమణాచార్యులు, సంతోష్, విజయానందం, శారద భక్తులు పాల్గొన్నారు. పరమాత్ముడు నారాయణమూర్తి ఈ సృష్టి స్థితి లయముకు కారణభూతుడు. అలాంటి నారాయణని ఆరాధించినటువంటి వాళ్లకు ఎలాంటి నష్టాలు, కష్టాలు, బాధలు, ఈతి బాధలు ఏవి కూడా ఉండకుండా తొలగిపోతాయని మనకు పురాణ వచనం. అలాంటి నారాయణ స్వామిని ఆరాధించడానికి ఇప్పుడు దక్షిణాయనం ప్రారంభమైంది ఈనాటి నుండి. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, ఎన్బీఏ అక్రిడిటేషన్స్ పొంది, JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ ఎంఎన్సీలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. అతను ఒక ఆటో డ్రైవర్. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే ఆయన డ్యూటీ అనుకోడు. సమాజంలోని సమస్యలను ఆయన కవితల ద్వారా ఎలుగెత్తి చూపుతాడు. యువత మేలుకో అంటూ ప్రతిధ్వనిస్తాడు. ఆయనే ఆటో డ్రైవర్ ఖాలిద్ కాదు కాదు, ప్రముఖ కవి ఖాలిద్. ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్న ఆయన కవిగా ఎందుకు మారాల్సి వచ్చింది, ఆ వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. యువతరం మా అక్షరంపై మాకుంది నమ్మకం, ఏదో ఒక రోజు మారును ఈ సమాజం. మా కలం, మా గలం, మా బలం, దేశానికి నిర్దేశనం, విద్యార్థుల శ్రేయస్సుకై ముందుకు సాగుతుంది ఈ ప్రభుత్వం. గురువులు చూపిన మార్గంలో ముందుకు కదులుతుంది ఈ యువతరం. అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల కాదేది కవితకు అనర్హం. అలాగే ఒక ఉపాధ్యాయుడు, ఒక జర్నలిస్ట్, ఒక మూవీ డైరెక్టర్ మరియు ఒక ఆటో డ్రైవర్, వీళ్ళందరూ కవులే. చూసే కోణం ఉండాలే, రాసే భావోద్వేగం కావాలి. జ్ఞానం ఒకటి ఎవడి సొత్తు కాదు, ఇది సర్వజాతి సంపద అన్నారు ఒక కవి. బహుశా ఇతను చూస్తే అలాగే అనిపిస్తుంది, చేసేది ఆటో డ్రైవర్ కానీ బోలెడు కవిత్వాలు,
బోలెడు రచనలు రాసి ఎన్నో పుస్తకాలు కూడా రిలీజ్ చేశాడు. ప్రస్తుతం మనం కరీంనగర్లోని ఖాలిద్ అనే ఆటో డ్రైవర్ వద్ద ఉన్నాం. అతని కుటుంబ నేపథ్యం ఏంటి, అతను కవిత్వాలు రచనలు రాసడానికి కారణం ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం. అస్సలాం అలైకుం బాయ్. వాలేకుం సలాం. మీరు ఇన్ని కవిత్వాలు ఇన్ని రచనలు రాయడానికి కారణం ఏంటి అసలు? ఏంది తెలంగాణ ఉద్యమంలో ఆ ఉద్యమకారులకు చూసి నాకు కవిత్వాలు రాయాలని అనిపించింది. అప్పటి నుంచి కవితలు రాస్తున్నా. ఈ జరుగుతున్న సమాజంలో అన్యాయాలు అక్రమాలు, ఇంకా కొందరు అధికారులు మంచి పనులు చేసేది అన్నిటికీ గమనిస్తాను నేను. గమనించి అప్పుడు పెన్ను బట్టి కవిత్వం రాసేస్తాను. అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అంటే మీకు ఎందరు పిల్లలు ఉన్నారు? నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు ఒక కొడుకు. 2001 నుంచి ఆటో నడిపిస్తున్నా. అంతకుముందు నేను పండ్ల వ్యాపారం చేసుకుంటూ అటు స్కూల్ పోయినా, గవర్నమెంట్ స్కూల్లో చదివిన కుమారవాడి మాది స్కూల్. అలా చదువుకుంటూ ఇటు పండ్ల వ్యాపారం మాది చాలా పేదరికం. అంటే మీరు ఈ కవిత్వాలు రచనలు చేయబట్టి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2012. నాకు అంతకుముందు కవితలు వస్తుండే మెదడులో, కానీ కవిత్వమే అవుతుందని నాకు అంతకుముందు తెలియకపోతుండే. అదే ఉద్యమగారులో నీ దగ్గర టాలెంట్ ఉంది మంచిగా చేయమంటే 2014 నాకు ఎన్నిల ముచ్చట్లతో పరిచయం అయింది. ఆ ఎన్నిల ముచ్చట్లతో ఆంధ్రజ్యోతి అనే నా దగ్గర ఒక కవిత అప్పుడప్పుడు రాసి చూపెట్టిన ఆంధ్రజ్యోతిలో అనే ఫోటో కొట్టి నా ఫోటో వేసేసిండు. ఆ ఎన్నిల ముచ్చట్లు సాహిత్య మిత్రులు అందరూ అరే నువ్వు చేయొచ్చు రాయొచ్చు, నువ్వు ఇలా రాస్తే మంచిగా ఉంటాయని వాళ్ళు ప్రోత్సహించారు. తర్వాత నాకు మెదడులో ఇటు ఆటో నడిపించుకుంటూ అటు సమాజం గురించి ఆలోచిస్తూ మంచిగా కవితలు రాసుకుంటా పోయినా. తర్వాత ఒక పుస్తకం కూడా వేసిన. మీరు ఎన్నో క్లాస్ వరకు చదువుకున్నారు? నేను చదివింది తక్కువే, 10వ తరగతి వరకు చదివిన. పరిస్థితుల వలన వెనుకబడిపోయినా. ఇప్పటివరకు మీరు ఎన్ని బుక్స్ రాశారు, ఏమైనా రిలీజ్ చేశారా? ఒక్కటే రిలీజ్ చేశాను, ఇంకోటి రిలీజ్ చేయాలనే మాకు ఉన్నది ఆ కవితలు. కానీ చూసి మంచిగా ఇంకోటి కూడా వస్తుంది త్వరలో. మామూలుగా మీరు ప్రొద్దున లేచి ఆటో నడుపుతుంటారు కదా, మీరు ఏ టైంలో కవిత్వాలు రాస్తుంటారు? నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఏదైనా కిరాయి దొరకలేదు, తోల ఏమైనా సంఘటన జరిగింది అనుకో, అప్పుడు నా మెదడు వచ్చేస్తుంది. వచ్చేస్తే పక్కకి ఆపేస్తాను నేను బండి, ఆపేసి అప్పుడప్పుడు రఫ్ రాసేస్తాను. రాసేసి తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఫేర్ చేసుకుంటుంది. సమాజం మీద ఇలాంటి వాటిపై ఫోకస్ చేసి కవిత్వాలు కానీ రచనలు కానీ రాస్తుంటారు. ఇప్పుడు అమ్మాయిలపై జరుగుతున్న అరాచకాలు అన్యాయాలు, అవి మొన్న పోలీస్ స్టేషన్ పోతే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించుడు, అటువంటి వాళ్ళ కూడా ఆలోచించిన. ఇంకా మారాలి ఈ సమాజం. అదే అందరూ పుస్తకాలు అవి ఇవి ఇస్తుంటే నేను అప్పుడప్పుడు ఆలోచించి ఒకటి కవిత రాసిన. అది కవిత ఏమో, నా దగ్గర లేదు ధనం, నా చేతిలో ఉంది కలం, నేను రాసేది కవిత్వం, సమాజ మార్పుకై నా ప్రయత్నం అని రాసిన. అప్పట్లో సార్ చాలా మెచ్చుకున్నాడు, అరే మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది, ఇంకా ముందుకు వెళ్ళు అని అభినందించారు. ఆటో నడుపుకుంటూనే ఆటో మీదనే జీవనాధారం పొందుతున్నారు కదా, ఈ ఆటో నడుపుకుంటూనే మీరు కవిత్వాలు కానీ ఇటు రచనలు కానీ రాస్తున్నారు. అంటే సమాజంలో మీరు దేనికోసం ఫైట్ చేస్తుంటారు ఇప్పుడు? మీరు జరుగుతున్న ఈ అన్యాయాలు అరాచకాలు దాని మీదనే ఫోకస్. మన సిపి కమలసన్ రెడ్డి సార్ నాకు ఒక గుర్తింపు ఇచ్చాడు. ఆ డిపార్ట్మెంట్ నుంచే నేను ఉత్తమ ఆటో డ్రైవర్ ప్రశంస పత్రం పొందిన. ఆ సార్కి నేను జీవితంలో మరవను, ఎందుకంటే ఒక ఉత్తమ ఆటో డ్రైవర్ ఎవరికి రాలే ఇప్పుడు దాకా. నాకు ఇంకా మంచిగా చేయాలనే ఉన్నది. అదో ఒకసారి నేను కవిత్వం రాయాలని ఆటో ఆపిన, అప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది, ఏమో మీరు కిరాయి వస్తారా అని. ఇట్లా ప్యాసింజర్ మనకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసిన, కవిత్వం రాయాలని అప్పుడు మెదడులో ఎక్కింది. అప్పుడు పోయేటప్పుడు నా మెదడులో ఒక కవిత్వం ఆటోమేటిక్గా వచ్చేసింది. అదేం రాసినా అంటే, రాయాలని ఉంది పేదరికం నన్ను వెంటాడుతుంది, కవిత్వం రాయాలంటే కష్టంగా ఉంది, కలం వదిలేయాలని ఉంది, కాలాన్ని చూస్తే మళ్ళీ కవిత్వం రాయాలని ఉంది. సో చూశారు కదండి,
కవి రచయిత కమ్ ఆటో డ్రైవర్ ఖాలిద్. సమాజం అభ్యున్నతి కోసం నేను ఎన్నో రచనలు కవిత్వాలు చేస్తూనే ఉంటా. మాది నిరుపేద కుటుంబం, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. నేను రోజంతా ఆటో నడిపితే కానీ మా బతుకు బండి ముందుకు సాగదు. అయినా కూడా కవిత్వం, రచనల మీద ఉన్న ప్రేమతో నేను కవిత్వాలు రాస్తూనే ఉంటా. కనీసం నాయందు దయ తలిచి ప్రభుత్వం ఒక డబుల్ బెడ్రూమ్ మంజూరు చేసి ఇచ్చి మాకు ఇచ్చినట్లయితే నేను ప్రభుత్వానికి రుణపడి ఉంటా, సమాజ అభివృద్ధిలో నావంతు పాత్ర పోషిస్తూనే ఉంటా అంటూ ఖాలిద్ అంటున్నాడు. కెమెరామెన్ సుమంతో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్. కరీంనగర్లో రైతులకు సేంద్రీయ వ్యవసాయంపై గ్రామ భారతి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ జేడీఏ సముద్రాల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరు కాగా జిల్లా ఇఫ్కో సేల్స్ మేనేజర్ బాలాజీ ఇఫ్కో ఉత్పత్తులపై వివరించారు. ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడుతూ, డాక్టర్ కృష్ణచంద్ర సృష్టించిన అద్భుతమైన వ్యవసాయ ఉత్పాదకాలు తక్కువ ధరల్లోనే రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు. తక్కువ ఖర్చుతో సేంద్రీయ వ్యవసాయం చేసేందుకు ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. వీటి ప్రాముఖ్యత తెలిపేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈరోజు సేంద్రీయ వ్యవసాయంపై వాగేశ్వరి డిగ్రీ కాలేజీలో రైతు శిక్షణ అవగాహన కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో ఇఫ్కో డిస్ట్రిక్ట్ సేల్స్ మేనేజర్ అయినటువంటి శ్రీధులు బాలాజీ గారు కూడా ఆ ఇఫ్కో ప్రోడక్ట్స్ గురించి తెలియజేయడానికి వచ్చి ఉన్నారు. ఇఫ్కో ప్రోడక్ట్స్ కూడా ఈ మధ్యన చాలా మంచి ఉత్పత్తులు చేసినారు. వాటి విషయం మొదలు వారు తెలియజేస్తారు. తరువాత నేను డాక్టర్ కృష్ణచంద్ర, పూర్వపు డైరెక్టర్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గాజియాబాద్ వారు సృష్టించినటువంటి అద్భుతమైన ఉత్పాదకాలు, వ్యవసాయ ఉత్పాదకాలు ఉన్నవి, అవి చాలా తక్కువ ధరలోనే రైతుకు అందుబాటులో ఉంచి వాటిని తక్కువ ఖర్చుతో వ్యవసాయము, సేంద్రీయ వ్యవసాయము ప్లస్ రసాయన వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్స్ గురించి వివరాలు తెలియజేయడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయబడినది. ఇందులో ఆయన చేసినటువంటి మొదటి సృష్టి ఒరిజినల్ వేస్ట్ డీకాంపోజర్. ఈరోజు మన గ్రామభారతి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న రైతుల సమావేశంలో రైతు సోదరులందరికీ మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, రైతు సోదరులు మనకి ప్రస్తుతం వాడుతున్న రసాయనిక ఎరువులు అనేటువంటి యూరియా కానీ డిఏపీలు కానీ అధిక మొత్తంలో వాడుతూ భూమి యొక్క సారాన్ని, భూమి యొక్క జీవాన్ని మనం దెబ్బతీస్తున్నాం. దానికి బదులుగా అదే మోతాదులో మనకి మొక్కలకి సరైన న్యూట్రియంట్స్ అందిస్తున్నటువంటి నానో యూరియా, నానో డిఏపీ మందులు వాడి రైతులు తక్కువ మొత్తంలోనే, తక్కువ కాలంలోనే మంచి దిగుబడులు సాధించుతారని చెప్పి ఈ యొక్క ప్రోడక్ట్స్ గురించి అవగాహన ఏర్పరుస్తూ ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో రైతు వేదికలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులను పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సీఎం రేవంత్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. దేశ చరిత్రలోనే 31,000 కోట్ల రైతుల రుణమాఫీ చేసిన దాఖలాలు ఇప్పటి వరకు లేరన్నారు. రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, ఎలకపల్లి సంపత్, మాజీ ఎంపీటీసీలు కొత్త తిరుపతి రెడ్డి, బండారి రమేష్, గొట్టెముక్కల సంపత్ రెడ్డి, కంకిడి లక్ష్మారెడ్డి, బుదారపు శ్రీనివాస్, పోలు రాము, రమేష్, బండారిపల్లి లక్ష్మణ్, సుంకే నరేందర్, కొండలరావు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాల్టా, కరీంనగర్. సైన్ అవుట్ సరసీజ. దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University
and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.